Welcome to PDTV News. Gannavaramlo upayennika kayamaithe, upayennika siddhamaithe, YCP vishayam pakkan pedithe ganaka Telugu Desam Party alage Janasena. Ee rendintiki kuda oka manchi avakasam vachinatte anukovala. Ide time lo Telugu Desam Party ki oka pratishthatmaka vishayam, ante oka savalto koodukunna amsam. Alage Janasenaku oka chance vachinatte avutundi. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అనే ఒక మచ్చు ఉంది. తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు మమ్మల్ని సంప్రదించారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పరోక్షంగా టీడీపీకి సపోర్ట్ చేశారనే అపవాదు, ఇవన్నీ కూడా ఇప్పుడు పోగొట్టుకునే అంటే ఆ మచ్చలు ఆ మరకలు అన్నీ తుడిచేసుకునే ఒక ఛాన్సు జనసేనకు వచ్చింది అని అనుకోవాలా. అయితే ఎలాగ ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ స్థానం ప్లస్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ ఆయన గనక ఆయన రాజీనామా చేశారు, ఒకవేళ అక్కడ ఎన్నికలు అనివార్యమైతే గనక ఉపఎన్నిక అనివార్యమైతే గనక ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటే 23 స్థానాలతో ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆ 23 అలాగే ఉంటాయి. అదే టైంలో పరువు కాపాడుకున్నట్టు పార్టీకి పార్టీ ప్రతిష్ట ఏమాత్రం తగ్గలేదు. ఇంకా ప్రజల నుంచి సానుకూలత అలాగే ఉంది. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఇంకా ఉంది. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉనికి తగ్గిపోలేదు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఆ సంతోషం ఆ పరువు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మిగులుతాయి ఒకవేళ అదే గనక జరిగితే. ఒకవేళ అక్కడ తెలుగుదేశం పార్టీ ఓటమి చెందితే గనక ప్రజలు ఇంకా కంచుకోట అయిన కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన కృష్ణా జిల్లాలో కూడా ప్రజలు టీడీపీని వ్యతిరేకిస్తున్నారు తిరస్కరించారు అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అదొక పాయింట్. ఇంక ఇదే టైంలో జనసేనకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం, ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతం, అంటే కులాల వారీగా ఓట్లు ఎంతవరకు పడతాయి అనేది మనం అంచనా వేయలేము, కానీ కరెక్ట్గా కులాల వారీగా ఓట్లు పడతాయా లేదా అనేది పక్కన పెడితే ఒక ప్రయత్నం చేయడంతో జనసేన అధినేత అక్కడ అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతారా లేదంటే ఏంటనే సెకండరీ. పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగొచ్చు, ఉపఎన్నికలు ఆయన బరిలోకి దిగొచ్చు, లేదంటే అక్కడ జనసేన అభ్యర్థిని బరిలోకి దింపచ్చు. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక రంగంలోకి దిగితే ఖచ్చితంగా అక్కడ, ఎందుకంటే వైసీపీ ఒక గతంలో ఒక సునామీ సృష్టించింది. ఆ సునామీ సృష్టించి ఆ 151 స్థానాలు దక్కించుకోవడంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు సైతం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పాటైంది ఆ ఎన్నికల ఫలితాలు చూసి. అలాంటి టైంలో ఎవరి సామాజిక సమీకరణాలు వాళ్ళకున్నాయి, అలాగే కాపు సామాజిక వర్గంతో తనకు కలిసి వస్తుంది అనుకున్న టైంలో అటు భీమవరంలో కానీ లేదంటే విశాఖలో కానీ పవన్ కళ్యాణ్కి ఓటమి తప్పలేదు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ గన్నవరం నుంచి రంగంలోకి దిగితే ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు బాగానే ఉన్నాయి. అది ఎంతవరకు మళ్ళీ జనసేనకు ఆదరణ లభిస్తుంది అనేది కూడా, ఆ ఛాన్స్ మళ్ళీ ఇస్తారా లేదా అనే దానికి కూడా క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. సో కానీ ఇప్పుడు ఏం చేస్తారు, అదే కనుక జరిగితే వైసీపీ పట్టు తగ్గింది అనే సంకేతాలు కూడా ఉంటాయి. అటు తెలుగుదేశం పార్టీ గెలుపొందిన ఒకవేళ జనసేన ఇక్కడ ఏదైనా ఓట్లు చీల్చే ప్రయత్నం చేసిన ఇద్దరు ఏం జరిగినా సరే జనసేనకి పట్టు పెరిగిందనుకోవచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఈ 5 నెలల్లో ఆయనకు ఆదరణ పెరిగింది అని అనుకోవచ్చు. ఎందుకంటే 6 నెలల్లో ఉప ఎన్నికలు పెట్టారు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆ టైం గ్యాప్లో వీళ్ళు చేసే ప్రయత్నాలు అన్నీ ఫలించాయని అని చెప్పుకోవచ్చు. కానీ ఇందుకు సిద్ధంగా ఉన్నారా అసలు ఎవరు, అంటే గన్నవరం ఉప ఎన్నిక అనివార్యమైతే కానీ జనసేన నుంచి మనకు కూడా ఒక క్లారిటీ రాదు, దాని మీద కూడా నోరు విప్పే పరిస్థితి ఉండదు. అయితే తెలుగుదేశం పార్టీ అయితే సిద్ధంగా ఉంది. ఆల్రెడీ అక్కడ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు వాళ్ళ సతీమణి అనురాధను ఆయన బరిలోకి దింపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే టైంలో జనసేన కూడా ఒకవేళ ఉప ఎన్నిక ఖాయమైతే ఆల్రెడీ ఆయన రాజీనామా చేశారు కాబట్టి శాసనసభ దాన్ని ఆమోదిస్తే గనక మేము కూడా రంగంలో దిగుతున్నాం, ఆ స్థానం నుంచి పలానా అభ్యర్థి రంగంలో దిగుతున్నాం, లేదంటే నేనే స్వయంగా రంగంలో దిగుతున్నానని పవన్ కళ్యాణ్ గారి నుంచి కనుక ఒక ప్రకటన వస్తే అక్కడ ఓటర్లు కూడా డిసైడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ల్యాగ్ ఎక్కువ జరుగుతుందో, ఇప్పటికే ప్రజల్లో వంశీ గారికి ఉన్న ఆయనకున్న వ్యక్తిగత ఓటింగ్ ఆయనకు ఉంటుంది, ఆయన పార్టీ మారినా సరే ఆయన వెంట వచ్చే సన్నిహితులు చాలామంది అక్కడ కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, పార్టీ మారడంలో తప్పు లేదనే భావిస్తున్నారు. అందులో అధికార పార్టీలో ఉంటేనే మంచిది, నియోజకవర్గం అభివృద్ధి జరుగుద్ది అనే ఆలోచనలో కూడా స్థానిక ప్రజలు ఉన్నారు. ఇలాంటి టైంలో మిగిలిన పార్టీలు అక్కడ ఎంటర్ అయినా సరే గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుంది, లేదంటే ఓట్లు చీల్చడానికే
పరిమితం అవుతాయనే చూడాలి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రతిపక్షాలకి, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు మాత్రం, ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అలాగే జనసేన పార్టీకి కానివ్వండి, గన్నవరం నియోజకవర్గం అనేది ఒక ఛాన్స్, ఒక మంచి ఛాన్స్ ఇస్తుంది. దాన్ని బట్టి ఆ పార్టీ ప్రతిష్టతకు, అలాగే ఈ 5 నెలల్లో ప్రజల నుంచి ఎంత మద్దతు కూడగొట్టుకున్నారు అనే దానికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి దీని మీద ముందుకు ఎవరు అడుగు వేస్తారు అనేది. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.